ఎందుకు దాన్ని ప్రశ్నించలేపారు? ఎందుకు ఒక మార్పు తీసుకురాపాయలు? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మాట్లాడలేకనా, చేతగాకనా, ధైర్యం చాలకనా? మీరు ఆలోచించాలి ఎటువంటి వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారని. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆయన నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా, భవిష్యత్తులో పొరపాట్లు ఎక్కడ జరుగుతుంటే దాన్ని తీర్చిదిద్దే విధంగా ధైర్యంగా నిలబడి, మీరు చేస్తుంది పొరపాటు, ఇది మా ప్రజలకు ఉపయోగపడదు, దీనివల్ల నష్టం కలుగుతుంది, మా మనోభావాల్ని మీరు దెబ్బ కొట్టబాకండి అనే మాట్లాడగలిగే శక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేవలం పవన్ కళ్యాణ్ గారికే ఉంది. నిలబడతారు ఆయన ఒక మాట ఇచ్చినప్పుడు. మన ప్రజల కోసమే కదా మనం చేస్తుంది ఈ ప్రయాణం, దేనికోసం లేకపోతే మనం ఇంత కష్టపడి ఇట్లా తిరుగుతున్నాం అనే భావన ఆయన చాలా సందర్భాల్లో వెలిబస్తుంటారు. మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలి. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు నిజంగా ఆయన 35 సంవత్సరాలు ఒక చిన్న హోటల్లో ఆయనే ఒక వంట మనిషిగా ఉండి అక్కడి నుంచి ఈ స్థాయికి ఎదిగి 3 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఆయన పనిచేసి ఈ స్థాయికి ఎదిగాడంటే కష్టజీవి, విలువలు కలిగిన వ్యక్తి. ఆ విలువలు కూడిన వ్యక్తులే మనకి రాజకీయాల్లో నిలబడతారు. అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం, పెద్ద పెద్ద సభలు చేసుకుంటున్నాం. నిజంగా మనం మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏ రాజకీయ పార్టీ చేయలేదు అటువంటి కార్యక్రమం. కేవలం 5 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో గోహెడ్ అని చెప్పినాక 5 రోజుల్లోనే మనం అంత అద్భుతమైన సభ మనం చేసుకోగలిగాం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ అక్కడ స్థలదాతలు ఎవరైతే నిలబడ్డారో మన కోసం, రైతులు, మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేసి తన మన అనకుండా అర్ధరాత్రి వరకు అక్కడ నిలబడి రాష్ట్రానికి ఒక మంచి సంకేతం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం చూపించాలని వారాహి యాత్ర మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరినప్పుడు మీరు చూశారు. కానీ దీని వెనక ఎంతో కృషి ఉంది, అది మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఉదయం కూడా ఆయన చెప్పారు, రాజకీయాల్లో నిలకడగా మనం ఆ ప్రాంతానికి మనం ఒక వ్యక్తిగా కాకుండా ఒక పార్టీగా మనం నిలబడినప్పుడు, ఒక వ్యవస్థగా మనం నిలబడినప్పుడు, మీ అందరి సమూహం ఒక మాట మీద నిలబడినప్పుడు ఆ ప్రాంతానికి మనం మేలు చేయగలుగుతాం. ఎందుకంటే నివార్ తుఫాన్ అప్పుడు ఇట్టే అవనిగడ్డ వరకు ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి రైతుల్ని పరామర్శించినప్పుడు నెల రోజులు మనం వ్యవధిచ్చాం ఆ రోజున ముఖ్యమంత్రి గారికి. ప్రతి రైతు కుటుంబానికి దయచేసి మీరు ఒక 25,000 ఆర్థిక సహాయం ఇవ్వండి, ఆదుకోండి రైతాంగానికి చితికిపోయారని. కానీ ప్రభుత్వం స్పందించలేదు. దీక్షలు చేశాం, చివరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నెల రోజుల తర్వాత 30 రోజునే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి మచిలీపట్నానికి వచ్చి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి మనం ఆ రోజు వినతి పత్రం ఇచ్చాం జనసేన పార్టీ తరఫున. రాష్ట్ర వ్యాప్తంగా మనం చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ విషయం నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఒక అంశం పైన మనం నిజాయితీగా పోరాడితే, నిలబడితే ప్రతి ఒక్కరు కూడా మన దాన్ని ఆదరిస్తారు, దానికోసం మనకి గౌరవం కూడా పెరుగుతుంది ప్రజల్లో. మీలో మీరు చిన్న చిన్న విషయాలపైన మనం గ్యాప్స్ తెచ్చుకుని, కమ్యూనికేషన్ గ్యాప్ తెచ్చుకుని సోషల్ మీడియాని వాడుకుంటే అది మనకు ఉపయోగపడదు పూర్తి స్థాయిలో. బ్యానర్లు కట్టుకున్నంత మాత్రాన మన నాయకత్వం పెరిగిపోదు, ఫోటోలు వేయించుకున్నంత మాత్రాన మనం ఏదో అద్భుతంగా ఏదో మెట్లెక్కేసి మనం పైకి వెళ్ళిపోయి పై స్థాయి నాయకుడు అయిపోతాం పార్టీలో అనుకుంటే చాలా పొరపాటు. ఎవరైనా సరే పార్టీలో స్వార్థం లేకుండా పనిచేయాలి. ముందు మనం ఆలోచించాల్సింది మన పార్టీ గురించి, దాని తర్వాత మన గురించి. పార్టీని ముందు పెట్టండి, పార్టీ కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళండి, మన పార్టీ నాయకుడు ఏం చెప్తున్నాడో ప్రతిరోజు వినండి, అర్థం చేసుకోండి. ఆ ఆలోచనల్ని మీరు ఇంకో 10 మందిని మీరు ప్రభావితం చేయండి. క్రియాశీలక సభ్యత్వం ఈరోజు 90,000తో మొదలు పెట్టాం మనం, 660,000కి మనం రాష్ట్రంలో చేరామంటే ఎంత అద్భుతమైన కార్యక్రమం మీరు చూడండి. ఎంతోమంది వాలంటీర్స్, పాపం ఎంతోమంది వాలంటీర్స్ కోవిడ్ అప్పటి నుంచి వాళ్ళ ప్రాణాలను కూడా పక్కన పెట్టి జనసేన పార్టీ కోసం ఏ విధంగా నిలబడారు, ఏ విధంగా కష్టపడ్డారో మీరు చూశారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనం. రామకృష్ణ గారు కూడా కొన్ని గ్రామాల్లో నాకు బాగా గుర్తు రక్షత మంచినీటి పథకం తీసుకొచ్చారు. నేను అడగాల్సింది మిమ్మల్ని, మీరు అడగాల్సింది రాదర్, ఎందుకు మనకి ఈరోజు కూడా ఈ దుస్థితి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనకి స్వాతంత్రం వచ్చి, ఇంకా రక్షత మంచినీటి పథకం గురించి మనం కొట్లాడడం ఏంటి? ఇంకా మనం పోయి అర్జీలు పెట్టుకోవడం ఏంటి? ఎందుకు మనం అభివృద్ధి చేసుకోలేకపోతాం మన ప్రాంతాల్లో? డంపింగ్ యార్డ్ గురించి
మచిలీపట్నంలో ఎప్పటి నుంచి చాలా మంది పౌరులు పోరాడుతున్నారు. ఇక్కడ పేర్లు మాత్రం సొంత పేర్లు పెట్టుకుంటారే పెద్ద పెద్ద కాలనీలకి, మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు ఈ ప్రాంతానికి సేవ చేయలేకపోతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయి మీరు చెప్పండి? 50 వార్డులు దానికి అసలు డివిజన్లు అవ్వాలి, మున్సిపల్ కార్పొరేషన్ అవ్వాలి. ఏమైంది మనకి? నిధులు ఏమైనాయి? క్షేత్రస్థాయిలో ఏమైనా కనపడుతున్నాయా? ఈ రోజుకి ఒక వర్షం పడితే మొదటి ఫోటో వచ్చేది మచిలీపట్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అవునా కదా? మీరే చెప్పండి.